అనగానే ఏమంటే తెర మీద నటించేటువంటి పాత్రను మాత్రం నటి అంటారు. తెర మీద నటించేటువంటి అర్థాన్ని నటి అంటారు. అది చాలామంది నటులు ఉన్నారు, సావిత్రి గారు, అప్పుడు జమున గారు, చాలా పేర్లు ఆల్రెడీ మన అందరికి తెలుసు. కానీ ఈ జమున సావిత్రి మేడం గారు, ఈమె అమ్మగారు, ఆ అమ్మగారు వీడియోలు చూస్తుంటే ఆమె ఒక మనం భారతదేశంలో నెమల్ని ఏ విధంగా గుర్తింపు పొందుకుంటామో, ఆమె నెమల్ని ఏ విధంగా నాట్యం చేస్తుంటుందో ఈమె ఆ విధంగా నాట్యం చేస్తుంటుందని ఒక మనోభావన ఉంది. తర్వాత ఏంటంటే, తర్వాత ఇంకోటి ఏంటంటే, నటి అంటే తెర మీద నటించింది ఆమె. తర్వాత ఆమె తీపి గుర్తులు, ఆమె తెర మీద నటించిన వంటి సేమ్ ఆ సినిమా తీయకుండా ఆమె నిత్య జీవితంలో కష్టాలు ఏ విధంగా పడిందో ఆ కష్టాలన్నిటి తెరకెక్కించడం జరిగింది. ఇక్కడ డైరెక్ట్ ఇటువంటి పాత దీపు గుర్తులన్నీ ఒక స్టోరీగా తీసుకొని ప్రజలకి, మన ప్రేక్షకులైనటువంటి మనము, అటువంటి గొప్ప డైరెక్టర్లకి మరొకసారి ప్రేక్షక తరపున, మనందరం చూసేటువంటి తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నా. డైరెక్టర్ల గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. తర్వాత ఇంకేంటంటే, వాళ్ళ తీపి మనం అప్పుడు పుట్టలేదు. ఆమె అమ్మగారు, సావిత్రి అమ్మగారు, ఆమె చేసినటువంటి కష్టాలు, ఆమె చాలా గట్టిదని, ఆమె చాలా బలమైనటువంటి నటన పాత్ర పోషించే నటన ఆమెని, ఆమె అందానికి తోడు విరుసుకుపడితే కోపం ఏ విధంగా ఉంటుందో కూడా చూపించారు. ఆమె విరుసుకుపడితే ఆమెను చూసి మల్లెపూలే ఏమైనా సిగ్గుపడి ఉంటాయేమో ఒకసారి మన మనోభావాలు ఊహిస్తున్న థియేటర్లో కూర్చుంటే, ఆమెను చూసుకుంటే ఒక షాట్లో చూపించారు థియేటర్ గారు, మల్లెపూలు కూడా ఇసిరేసినట్టు ఫీలింగ్ ఉంది. అంటే ఆమెను చూసి మల్లెపూలు కూడా విరుసుకుపడి ఉంటాయేమో అటువంటి అందాన్ని ఆ రోజుల్లో ప్రేక్షకులకి మన పెద్దవాళ్ళని, మన తాతలు ముత్తాతలకు ఆల్రెడీ వాళ్ళు తెలుసు. అంటే ఇక్కడ ఏఎన్ఆర్ గారు పాత్రలో అక్కినే నాగ చైతన్య గారు నటించారు, సేమ్ డిటో యాస్టేజ్గా ఉంది. తర్వాత ఇక్కడ రెండు కథలు ఉన్నాయి. ఏంటంటే, విజయ్ దేవరకొండ గారు, సమంత గారు ఒక కథనం చేస్తుంటారు. డైరెక్టర్ గారు తీసుకున్నటువంటి మహానటి కథ, వాళ్ళిద్దరికి ఉన్న కథ కథ సిచ్యువేషన్ వేరు. ఈ రెంటికి మాత్రం మెయిన్ హైలైట్గా నిలిచిందంటే మహానటి అనే కథ, నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి సబ్జెక్ట్ మాత్రం ఇది. అంటే ఈ రెంటికి మధ్య వ్యత్యాసం చేసుకుంటూ వాళ్ళు వెళ్ళారు. ఏదేమైనా కానీ హ్యాండ్సప్ ఒక సినిమా మాత్రం చూడదగిందే. కానీ భారతదేశంలో మనం ఎన్నుకున్నటువంటి పక్షిలాగానే సావిత్రి అమ్మగారు వెలుసుంటారేమో ఆ టైంలో మనమైతే పుట్టలేదు నిజంగా. మరి అటువంటి అమ్మలకి ఆమె అమ్మ పాత్ర చేసిన, అంటే ఆ రోజున ఆనాటి అమ్మ ఈనాటి మనకి బొమ్మలాగా దేవుళ్ళు మనం పూజిస్తాము అటువంటి దేవతలాగానే మనం ఊహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మన పెద్దోళ్ళకి, ఇంకా పెద్దోళ్ళు ఎవరెవరంటే కె రవీంద్రరావు గారు, ఇంకా మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. మనం వాళ్ళని కనీసం వాళ్ళ సినిమాలు చూసేంతవరకు ఉంటాయి. కె రవీంద్రరావు గారు, ఇంకా పెద్దోళ్ళు, మన పెద్దలు సినిమా పెద్దలు ఎవరు ఉంటారు వాళ్ళందరూ తెలుసు. ఓకే, థ్యాంక్స్ అండి. ఇంకా మరి అంశాలని తెలియజేసుకున్న డైరెక్టర్లకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓకే థ్యాంక్ యూ. సినిమా చూడాల్సిన భావం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.